నాకు ఈ మూవీ అయితే నిజంగా నచ్చింది నాకు అంతే నాకు నచ్చింది అంటే ఈ మూవీ గురించి మనం మాట్లాడుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడుకోవాల్సినది ఆబ్వియస్లీ సప్తగిరి యాక్టింగ్ అన్నమాట అంటే లైక్ సప్తగిరి యాక్టింగ్ అంటే మనకు తెలిసిందే లైక్ కామెడీ కానీ ఈ మూవీలో కొంచెం డిఫరెంట్ లెవెల్ ఆఫ్ కామెడీలో చేస్తాడు అన్నమాట ఎలా అంటే ఇన్నోసెంట్ గా ఉండే కామెడీ భయపడతా భయపడతా పండించే కామెడీ కావచ్చు ఆ యాక్టింగ్ అయితే నాకు బాగా నచ్చింది ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ బ్రో ఫస్ట్ ఆఫ్ నాకు బాగా నచ్చింది అన్నమాట ఫస్ట్ ఆఫ్ లో స్టార్టింగ్ హాఫ్ నాట్ 45 ఎలా అంటే ఇప్పుడు హీరో హీరోయిన్ మధ్య కొన్ని కెమిస్ట్రీ కొన్ని సీన్స్ వస్తుందన్నమాట యాక్చువల్లీ అంటే హీరో భయపడతా ఉండేది లేకపోతే ఇన్నోసెంట్ గా ఉండేది అమాయకంగా ఉండేది ఆ సీన్స్ వస్తుందన్నమాట అంటే మనకైతే లైక్ ఇప్పుడు మన పక్కన చూస్తూ ఉంటాం కదా లైక్ లవర్స్ ఎలా ఉంటారు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఎలా ఉంటారు సో అలా నాచురల్ గా సాగింది అన్నమాట వాళ్ళిద్దరి మధ్య ఒక సాంగ్ వస్తుంది నీలి నింగి అనే సాంగ్ ఆ సాంగ్ అయితే యాక్చువల్లీ ఆ సాంగ్ విజువలైజేషన్ కావచ్చు సాంగ్ కావచ్చు లేకపోతే లిరిక్స్ కావచ్చు కొంచెమంతా ప్రాపర్ గా వచ్చింది అన్నమాట ఆ సాంగ్ ఇంకో బిట్ సాంగ్ కూడా బాగుంది ఎంతసేపు సప్తగిరి గారి గురించి పక్కన పెడితే ఇప్పుడు సప్తగిరి గారి గురించి అందరూ చెప్తారన్నమాట ఆయన టాలెంటెడ్ యాక్టరే ఆయన గురించి పక్కన పెడితే లైక్ రఘు కుంచే ఈ మూవీలో అయితే విలన్ గా ప్రాపర్ యాప్ట్ అన్నమాట అంటే కంప్లీట్ ఒక చాలా లైక్ చాలా డిఫరెంట్ నెగిటివ్ క్యారెక్టర్ చేస్తారన్నమాట ఫుల్ నెగిటివ్ రోల్ చేస్తున్నాడు సో ఆ రఘు కొంచెం యాక్టింగ్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ అనమాట మామూలు ఇంత విలనిజం ఉంటుందా అనేది రఘు కొంచెం గారు ఈ మూవీలో చూపించినారు సో హీరో లేకపోతే విలన్ హీరోయిన్ కూడా బాగా చేసింది తనకుంటే స్కోప్ తను బాగా వాడుకుంది అనమాట హీరోయిన్ ఎక్స్ప్రెషన్స్ కానీ అంతా ఈ క్యారెక్టర్స్ గురించి అంతా మనం పక్కన పెట్టేస్తే సినిమాటోగ్రఫీ అంటే మూవీలో మాక్సిమం ఎలా అంటే ఒక 70% నైట్ సీక్వెన్సెస్ ఉంటుంది అనమాట మనకు చాలా మూవీస్లో నైట్ పెడితే మనకు బోర్ కొడుతుంది కానీ ఈ మూవీలో బోర్ కొట్టకుండా నైట్ సీక్వెన్సెస్ ఎలా యాక్చువల్లీ మన కార్తీక్ ఐదు మూవీ నైట్ సీక్వెన్సెస్ మొత్తం పెట్టి ఎలా ఇంట్రెస్టింగ్ గా చేస్తారో ఈ మూవీ కూడా అదే విధంగా ఉండే నైట్ సీక్వెన్సెస్ అంతా సినిమాటోగ్రఫీ బాగుంది విజువలైజేషన్ బాగుంది సో అంతా ఉందన్నమాట ముఖ్యంగా లైక్ మ్యూజిక్ బాగుంది బీజిఎం బాగుంది రీ రికార్డింగ్ బాగుంది సో ఓవరాల్ ఒక హ్యాపీ మూవీ బ్రో బ్రీజీగా ఉంటుందన్నమాట వచ్చి చూడొచ్చు ఎంజాయ్ చేయొచ్చు అంటే నేను రేటింగ్ ఇవ్వలేను బ్రో నేను వచ్చేసి యాక్చువల్ రివ్యూర్ కాదు కదా ఒక పబ్లిక్ ఆడియన్ అంతే మూవీ నాకు నచ్చింది సో హ్యాపీగా వచ్చి చూడొచ్చు అని చెప్తున్నాను ఈ సినిమా చూసాను నిజంగా మంచి ఆ డైరెక్షన్ వాల్యూస్ మాత్రం సూపర్గా కాపాడారు కొన్నిసార్లు మనం ఓటీటీలో చూస్తాం ఏవో కన్నడ సినిమాలు అవి తీసుకొని వచ్చి కంటెంట్ బాగుంటాయి అలాంటి కంటెంట్ ఉన్న సినిమాలు తెలుగులో కూడా వస్తున్నాయి ఇది అలాంటి సినిమా ఇది అలాంటి సినిమా సెకండ్ హాఫ్ ఒక్క లేపు లేపదలేరు మామూలుగా లేదు బ్రో వేడి వేడి పూరి వచ్చాడు సప్తగిరి బ్రో బ్రో నిజంగా చెప్తున్నాను బ్రో ప్రతి ఒక్కడు మీ ఫ్యామిలీతో చూడండి మీరు ఎంటర్టైన్మెంట్ అవ్వకపోతే నా మీద ఒట్టు నా మీద ఒట్టు సినిమా ఇట్టు నా మీద ఒట్టు సినిమా ఇట్టు గైస్ పల్లెటూరులో కట్టేది పంచ ఈ సినిమాలో ఉన్నాడు రఘు కుంచ రఘు కుంచ అప్లాస్ మ్యాన్ అన్న అన్న గూడ పుట్టారామన్నా ఇది కింది పెట్టు సగం నాకు గూడు పుట్టాని సగం సగం పంచుతాడు సూపర్ సూపర్ అన్న నిజంగా నాకు మస్తు నచ్చింది నిజంగా అన్న 25 లక్షల కారం పెట్టి 20 లక్షల బంగారం పెట్టి నువ్వు 80 రూపాయలు కారం తెచ్చావా అన్న ఇది తిందాం సినిమాని చూడండి పిచ్చెక్కిచ్చారు బాబోయ్ మామూలు కాదు అన్నా ఈ సినిమాలో ఉన్నదే కుక్కొక్క కుమార్ ఆయన డైరెక్టర్ మాత్రమే కాదు డిక్టేటర్ రైటర్ రూలర్ చాలా బాగా తీశారు అన్న ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఈ సినిమాలో ఉన్నది మ్యాన్స్ హౌస్ లో ఉండాల్సింది మంచి కాదు ఈ సినిమాలో ఉన్నది రఘు కుంచి ఇచ్చేసాడు భయ్య సినిమాలో ఏం క్యారెక్టర్ ఇచ్చారో మీరు మరొక విజయ్ సేతుపతిని చూస్తారు ఖచ్చితంగా వెంకటేశ్వర డైరెక్టర్ గారు ఫస్ట్ సినిమా లేదు ఒక 10 సినిమాలు ఎక్స్పీరియన్స్ లో బాగుంది సినిమా ఫోటోగ్రఫీ చాలా బాగుంది సప్తగిరి యాక్టింగ్ అయితే అల్టిమేట్ చాలా ఆ వేరియేషన్స్ బాగా కనబడ్డాయి ఒక జూనియర్ పౌండ్ గారిలా కనబడ్డారు చాలా యాక్టింగ్ బాగుంది క్లైమాక్స్ ట్విస్ట్ అయితే ఇంకా బుర్ర పాడండి క్లైమాక్స్ బుర్ర పాడైపోయింది ఇట్స్ గుడ్ ఫిలిం టు వాచ్ అండి థ్రిల్లింగ్ ఫిలిమ్స్ లో ఇప్పుడు వస్తున్న సినిమాల్లో చాలా బాగుంది తక్కువ లొకేషన్స్ లో చాలా బాగా చూపించారు డిఓపి ఎవరో తెలియదు కానీ దీని అమ్మ మీర్జాపూర్ రేంజ్ లో డిజైన్ చేశాడు మొత్తం నైట్ ఎఫెక్టే నైట్ లో మొత్తం తను చాలా బాగా డిజైన్ చేశాడు డిఓపి ఎవరో తెలియదు కానీ ఆయనే మెయిన్ హీరో సప్తగిరి గురించి నేను స్పెషల్గా చెప్పనవసరం లేదు ఆయన కామెడీ టైమింగ్ హీరోయిన్ కెమిస్ట్రీ సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ డైరెక్షన్ రఘు కుంచే గారు వన్ ఆఫ్ ద మేజర్ హైలైట్ ఆఫ్ గూడు పుట్టాని రఘు కుంచే గారు ఖచ్చితంగా టాలీవుడ్కి ఒక కొత్త విలన్ దొరికారు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుగుకి ఒక కొత్త విలన్ దొరికారు చాలా వైలెంట్గా వైల్డ్గా యాక్ట్ చేశారు ఆయన బెస్ట్ ఫిల్మ్ అండి చాలా
సప్తగిరి గారు థ్రిల్లింగ్ ఎలిమెంట్ ట్విస్ట్ బాగున్నాయి, క్లైమాక్స్ ట్విస్ట్ బాగుంది. దెన్ మన సప్తగిరి గారు యాక్టింగ్ బాగుంది, ఫస్ట్ నుంచి టాప్ నోచ్, ఎక్కడ బోర్ కొట్టలేదు. అల్టిమేట్ యునానిమస్ గా సప్తగిరి గారు వన్ మోర్ హిట్ కొట్టాడు అన్నమాట. నాకైతే క్లైమాక్స్ ట్విస్ట్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏంటండి సాంగ్స్ మీకు స్టోరీలో ఇన్వాల్వ్ అయి ఉంటాయి సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ రఘు కుంచే గారి పెర్ఫార్మెన్స్ అసలు మర్చిపోలేమండి. అసలు రఘు కుంచే వన్ ఆఫ్ ద మేజర్ హైలైట్ ఆఫ్ ద ఫిలిం. చెప్పరండి బ్రదర్, ఒకసారి మూడ్ సెట్ చేసిన తర్వాత మనం సీట్ ఎడ్జ్ లో కూర్చొని చూస్తూ ఉంటాం లాస్ట్ వరకు. మ్యూజిక్, డిఓపి, డైరెక్షన్, పర్ఫార్మెన్స్. రైతులు పండిస్తారు వరి, కామెడీ పండిస్తారు సప్తగిరి. మస్తు ఉంది లడ్డు. తిరుపతి లడ్డు ఎంత బాగుంటుందో సినిమా కూడా అంత బాగుంది. నిజం చెప్తున్నా, హైలైట్ ఉంది సినిమా. గూడు పుట్టాలి మాకి గిరిగిరి. అన్న హీరోయిన్ ఎట్లున్నాయే చూడాలి, 90 ml హీరోయిన్. నడుము ఏడ చెప్పించుకోవద్దు నిజంగా. అన్న అన్న బొట్టు సీన్ చెప్పే బొట్టు సీన్ నాకు నిజంగా చెప్తున్నా, హీరోయిన్ నడుము చాలా నచ్చింది నాకు. ఆ బొట్టు సీన్ ఒక డైలెట్ అన్న, క్లైమాక్స్ మాత్రం ఇష్టం మామూలు. ఎప్పుడు నడుములు అమ్మాయిలు కూడా తెలబడతావు. సినిమా చాలా అంటే చాలా బాగుంది. పొలానికి పొలాలు కడతారు కంచా, ఈ సినిమాలో ఉన్నాడు రఘు కుంచే కట్టే. సినిమా మార్నింగ్ షో చూసాం, చాలా హ్యాపీ, 100% ఫీల్ కలిగించాం. సెకండ్ హాఫ్ మంచి రిపోర్ట్ చెప్తున్నారు. డెఫినెట్ గా ఈ సినిమా మీ అందరూ నచ్చింది, చూడండి వాళ్ళందరూ రండి. డెఫినెట్ గా క్లైమాక్స్ ట్విస్ట్ అండ్ సెకండ్ హాఫ్ చాలా ఎంజాయ్ చేస్తారు. మీ సప్తగిరి, థ్యాంక్ యూ. ఓకేనా, డన్. చిత్రం ఇది మేము ఏదైతే ఊహించినో దానికంటే పెద్ద హిట్ అయింది. మీకు నచ్చితే మీ నలుగురు చెప్పండి, ఆ నలుగురు చెప్తారు. సినిమాను ఆదరించండి, అభిమానించండి. సినిమాని హిట్ ఇవ్వాలని ఎస్ఆర్ఆర్ ప్రొడక్షన్ మీద వస్తున్న మొదటి చిత్రం ఇది. దీన్ని అందరూ ఆదరించాలని ప్రేక్షకులను కోరుకోవడం జరుగుతుంది. అసలు ఎవడన్నా సప్తగిరి అన్న, ఎవరన్నా సార్ సప్తగిరి అన్న, పరువు సినిమా ఎవరు అసలు ఆయన ఒక కామెడీ అని పరువు సినిమాలో ఎవరో కూడా తెలియదు అసలు ఆయన. కానీ ఇప్పుడు నీ అమ్మ థియేటర్లో పోస్టర్లో పట్టాడు పోయా ఆయన. నిజంగా అన్న చాలా బాగా తీసుకుంటాడు. బంగారం ఉంది దొరకలే చెప్తే దొరకలేదు. ఏమో మస్తు ఉండే నా సినిమా వాడినండి, నాకు ఇంటర్వ్యూలో మస్తు నచ్చింది. ఒక కామెడీ హీరో ఇంత బాగా చేయడం, యాక్టింగ్ చాలా బాగుంది, న్యాచురల్ యాక్టింగ్ ఉంది హీరో. హీరో గారు సూపర్, భవిష్యత్తు ఉంది, సూపర్ అండి. సినిమా పేరు గూడు బుటాని కాదండి, లాక్డౌన్ టైంలో దొంగగా మారిన సప్తగిరి అన్న. బ్రో ఇప్పుడే చూశాను బ్రో, గూడు పుటాని మామూలుగా లేదు సినిమా, హైలైట్. రే నడుము నడుము, రే ఈ కుర్రనాయలు మారారు బ్రో. నడుము హీరోయిన్ నడుము, హీరోయిన్ నడుము, హీరోయిన్ నడుము, అదే బాగుంది సినిమాకి. హీరోయిన్ నడుము ఉందిరా, రింగ్ రోడ్, రింగ్ రోడ్ లాగే ఉంది హీరోయిన్ నడుము. అందుకే కదా రింగ్ రోడ్. కానీ క్యారెక్టర్లు బ్రో, సప్తగిరి రఘు కుంచే చించేశారు, మామూలు లేదు. హీరో విలను పొలాల్లో పండిస్తాడు వరి, వచ్చాడు సప్తగిరి. రఘు కొంచెం ఆయన మామూలు చేయలేదు, భయపించేశాడు బ్రో. హీరోయిన్ ని చేయాల్సిందన్నీ చేసేసాడు, భయపెట్టేశాడు. కానీ హీరోయిన్ హీరోది, పొలాలకేస్తారు కంచా, వచ్చాడు రఘు కొంచెం వేసాడు తెల్ల, మామూలుగా లేదు బ్రో. హైలైట్ బ్రో, లాస్ట్ సెకండ్ హాఫ్ మొత్తం ట్విస్ట్ల మీద ట్విస్ట్లే బ్రో. క్లైమాక్స్ ట్విస్ట్కి అయితే థియేటర్లో ఉండలేరు. వావ్ రే, స్టార్ హీరో లాగా అయిపోయాడు బ్రో. బ్రో థ్రిల్లర్ మూవీ బ్రో, ఇప్పుడు దాకా ఆయన ఏదో కామెడీలు చేశాడు, దీనిలో కామెడీ లేదనుకోకండి. ఆయన భయపడుతూనే ఉంటాడు, నీకు కామెడీ ఇస్తాడు, అది ఎవడు చేయలేడు. వన్ అండ్ ఓన్లీ సప్తగిరి, మామూలుగా లేదు, భయపడుతూనే ట్విస్ట్లు, భయపడుతూనే కామెడీ, ఎవడు చేయడు. కానీ క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ మాత్రం, ట్విస్ట్ నేను చెప్పాను అనుకోండి, ఎవడు ఇంక సినిమాకు రాడు. ఆ ట్విస్ట్ మీరు ఇక్కడే ఎంజాయ్ చేయాలా, మామూలు లేదు. ప్రతి ఒక్కడు వచ్చి గూడు పుట్టాను చూడండి, ఏదో క్రిస్మస్ కదా లీవ్ అని వచ్చేసి ఆ చిన్న సినిమా అనుకున్నా, పెద్ద ట్విస్టే ఇచ్చాడు, మామూలు లేదు. దండం అందరూ చూడండి, డైరెక్టర్ అంట, కొత్త డైరెక్టర్. ఇప్పుడే పోస్టర్ మీద పేరు చూసా, కుమార్ అంట, కుమార్ కాదు, మార్ మార్ గోలీ మార్, వచ్చాడు కుమార్, మామూలుగా లేదు బ్రో. బాగుంది బ్రో, బాగుంది బ్రో. బ్రో ఫోటోగ్రఫీ, డ్రోన్లు వాడారు, ఆ లొకేషన్ అన్ని చూపించారు, హైలైట్. ప్రొడక్షన్ ఎవరో ప్రొడక్షన్ కానీ హైలైట్, మంచి ట్విస్ట్, బాగా ఖర్చు పెట్టినట్టు మంచి అవుట్పుట్ వచ్చింది బ్రో. ఈ సినిమాని
మళ్ళీ ఒకసారి చూస్తాను బ్రో ఆ ట్విస్ట్ ట్విస్ట్ తెలిసిపోయింది ట్విస్ట్ ఎంజాయ్ చేయాలి ఒక్కసారి ట్విస్ట్ ఎంజాయ్ చేస్తాం కానీ ఈ సినిమాలో ఉంది సంథింగ్ స్పెషల్ హీరోయిన్ కానీ హీరో వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా సూపర్ బాగుంది మళ్ళీ చూస్తుందో ఇడి చూడు బాగుంట వీడికి హీరోయినే కావాలి వీడికి చెత్తనాయాలు బ్రో కుర్రోళ్ళు మారరు బ్రో ఎప్పటికి హాయ్ హలో మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్ మీ అభిమాన తారల రియల్ స్టోరీస్ సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చింతకు మరింకెందుకు ఆలస్యం యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి హలో హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి